ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ మండలంలోని కీనార్పల్లి అనే ఒక మారుమూల గ్రామం ఉంది. ఈ గ్రామంలో 50 సంవత్సరాల నుండి ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గ్రామానికి వచ్చిన మా 90 న్యూస్ మా అన్న శాన గారికి హృదయపూర్వక చెప్తున్న మేము ఏమనగా మా కినరప గ్రామంలో బయాతుల్ మండల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ అన్న ఈ పూరి మాధవాని ఒక బీద పరిస్థితి నుంచి ఉన్న ఆయన 3 ఎకరాల పొలం చేసుకుంటూ బతుకుతున్న ఆ సమయంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆయనకు హార్ట్ పేషెంట్గా బాధితులై ఆ 3 మంత్స్ నుంచి హార్ట్ కి ట్రీట్మెంట్ చేస్తుండగా మొన్న 3 మంత్స్ బ్యాక్ లో నేను పోయి తీసుకొని ఆదిలాబాద్ ట్రీట్మెంట్ చేస్తే అయితే అక్కడ కిడ్నీ పేషెంట్గా అది ఏర్పడింది అన్న. కాకపోతే అది కిడ్నీ షుగర్ 11.5 అని మాకు తెలిసింది. తెలంగాణ మేము నిర్మల్ పోయి చూపించినాం ప్రైవేట్లో, మళ్ళీ హైదరాబాద్ పోయి డైలీ తీసుకున్నాం. ఆపరేషన్ అయింది అన్న హైదరాబాద్లో పోయి, ఆపరేషన్ అయిన తర్వాత 2-3 ఆదిలాబాద్ డైలీ చేసినాం. అయితే అన్న వాళ్ళకు దాదాపు ఆదిలాబాద్ పోవాలంటే అన్న మన రోడ్డు సౌకర్యం మంచిగా లేవు. ఇంకా వాళ్ళకు ప్రతి వన్ టైంకు అంటే ఆటో కిరే అన్న మనకు వేరే బండ్లు అయితే రావన్న ఆటో తప్ప. అయితే ఆటోకు ప్రతిసారి 900 కానీ 1000 రూపాయలు కానీ అన్న ఒక టైంకి ఇస్తున్నారు. అలా దగ్గర ఉన్న మొత్తం ఆస్తులు అన్న అమ్ముకున్నారన్నారు. అలా పరిస్థితి అనుసరంగా ఎడ్ల జోడి ఉండి ఎడ్ల బండి ఉండి అన్న అమేశ్వరు అన్న, ఒక మేక ఉండి అమేశ్వరు అన్న, మళ్ళీ ఇంటి కాడ ఏమున్నా అది అమేశ్వరు అన్న. వాళ్ళు చిన్న కుటుంబం కాబట్టి వాళ్ళు అమేసేసి అలా ఆరోగ్యం గురించి కొంచెం చూసుకొని అంత కొంత ఖర్చులు నింపుకొని అన్న వాళ్ళ బతికేటట్టు చూస్తున్నారు. కొద్దిగా మనమే అలాగే మన ప్రభుత్వం సుగా వాళ్ళకు కొంచెం సహాయపడతారని, కొంచెం సాయనిధిగా మన కిన్నరపల్లి సుగా ఉంచుకుంటారని. కాకపోతే అన్న మా ఊర్లో దాదాపు 3-4 షేర్ల అన్న దాదాపు 9-10 మంది చనిపోయినారన్న. నేను ఇంతకుముందు సుగా ఒక ఇంటర్లు ఇచ్చేసిన ఆల్రెడీ. అయితే ఇప్పుడు సుగా మా ఊర్లో 3 ఉన్నారన్న మన కిడ్నీ పేషెంట్, ఇద్దరికి డైలీస్ నడుస్తున్నాయన్న, ఒక్కడికి డైలీస్ లేదు. ఇంకా ఆయన ఇట్లానే కొంచెం చిన్న క్రియేటివ్ ఉన్నా కాబట్టి ఆయన హాస్పిటల్ పోతులు వస్తున్నాన్న. అయితే మా ఊరుకు అత్యవసరంగా అన్న అంటే మన ఒక క్యాంప్ చేయాలన్న, అలాగే మన ఒక ఫిల్టర్ వాటర్ మిషన్ కూడా ఇచ్చేసి మా ఊరిని కొంచెం ఆదుకోవాలని. ఎందుకంటే అన్న మా ఊరు ఇది చిన్న సమాజం అన్న కాబట్టి ఒకటే అన్న 95% అన్న మా ఏసీ పాపులేషన్ ఉంది అన్న ఇక్కడ, అండ్ 5% బీసీ ఉన్నది అన్న. ఎందుకంటే మా ఏసీ వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే మా చిన్న బాగా చిన్న క్యాస్ట్ అన్న మాది, ఎందుకు ఎవరు చూసుకుండలేరు. కాకపోతే మా దాదాపు 10 మంది దాకా చనిపోయారన్న ఇవరి దాకా. అయితే ఇప్పుడుగా చనిపోకూడదు, మాకు ఆదుకోవాలి, మా ఊరిని ఒక దత్తత తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నామన్న. అలాగే మా మాధవ్ ఫ్యామిలీని, పూరి మాధవ్ ఫ్యామిలీని కూడా అన్న దత్తత తీసుకొని వాళ్ళకు